smoothies and salads. Chalaga, haiga. ఏంటి అపర్ణగొంతుకి ఏమైపోయింది అనుకుంటున్నారా? ఇదిగో ఈ ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరిది ఇదే అండి పరిస్థితి. నాది మాత్రమే కాదు, పొరపాటున ఎండగా ఉంది కదా అని ఏ కూల్ డ్రింకో తాగేస్తాం, దానికి గొంతు పాడైపోయి ఇదిగో ఇలా ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా మీకు కాకుండా నాలో మీరు అలా మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఈరోజు మీకోసం ఒక చల్లటి ఎంతో టేస్టీగా ఉండే స్మూతీని తీసుకొచ్చేసాను. మరి అదేంటో తెలుసా? బెర్రీ ఓట్ మీల్ స్మూతీ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ప్రాసెస్ ని నేను చూపించేస్తాను, మీరు నన్ను ఫాలో అయిపోండి. మరి ఈ రోజు నేను చూపించే బెర్రీ ఓట్ మీల్ స్మూతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సూపర్ ఈజీ అండ్ సూపర్ టేస్టీ అన్నమాట. మరి స్మూతీకి సంబంధించి ఏమేం కావాలి? ఫస్ట్ ఫ్రూట్స్ ఏం తీసుకుంటున్నాము అంటే బనానా, పపాయా అండ్ అలాగే యాజ్ యూజువల్ గా పేర్లో ఉన్నాయి కదా బెర్రీస్ అన్నమాట. యాక్చువల్లీ బనానా గురించి మాత్రం ఈ రోజు మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి. ఒకసారట ఫ్రూట్స్ అన్ని గొడవ పడుతున్నాయట. ఏంటి అంటే సమ్మర్ లో నేనే వస్తాను, నేనే కింగ్ గా ఉండాలి మన ఫ్రూట్స్ అన్నిటికీ అని మ్యాంగో ఇలా అన్ని ఫ్రూట్స్ వాళ్ళ వాళ్ళ రీజన్స్ చెప్పి నేనే కింగ్ గా ఉండాలి, నేనే కింగ్ గా ఉండాలి అనుకుంటున్నారట. కానీ అప్పుడు సడన్ గా గాడ్ అపియర్ అయ్యి మీరెవ్వరు కింగ్ గా ఉండలేరు, ఎందుకంటే మీరు ఓన్లీ సీజన్స్ లోనే వస్తారు. అలా కాకుండా ఏ సీజన్ లో తిన్నా ఏ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉంచే బనానే ఫ్రూట్స్ అన్నిటికీ కింగ్ అని చెప్పాడంట. ఇది చిన్న పిల్లల స్టోరీ బుక్ లో ఉంది. సో అలా ఎవ్రీడే ఒక బనానా ఖచ్చితంగా కన్స్యూమ్ చేయాలి. మరి ఈ కాలంలో మనకి బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఇలా స్మూతీస్ లా చేసుకుంటున్నాం. అందుకే ఈ రోజు నేను దీన్ని ఇంక్లూడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి అంటే బ్లెండర్ లో బనానాస్ వేసుకోవాలి. సో ఇప్పుడు అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండర్లో వేసుకున్నాం కదా, ఒకసారి చక్కగా బ్లెండ్ చేసేద్దాం. బనానా ఇలా చక్కగా ప్యూర్గా బ్లెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే పపాయాస్ వేసుకోవాలి. కొంచెం పండింది అయితే బాగుంటుంది. సో ఇప్పుడు బొప్పాయి పండు అలాగే అరటిపండు రెండింటినీ కూడా చక్కగా బ్లెండ్ చేసేద్దాం కలిసిపోయేట్టు. ఇప్పుడైతే ఇందులో బెర్రీస్. ఇప్పుడు దీనిని కూడా చక్కగా బ్లెండ్ చేసేయాలి. ఇప్పుడు మూడు ఫ్రూట్స్ కూడా మనం ఏమైతే వేసామో అరటిపండు, బొప్పాయి పండు అలాగే బెర్రీస్ మొత్తం చక్కగా బ్లెండ్ అయిపోయేట్టు మనం మిక్స్ చేయాలన్నమాట. వెల్ ఇప్పుడు చూసారా థిక్ పేస్ట్ లాగా అయిపోయింది. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే చిన్నపిల్లలకి బాగా ఫ్రూట్స్ అవన్నీ అలవాటు చేయాలి అనుకుంటే ఇలాంటి థిక్ పేస్ట్ ని మీరు ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా అందులో వేసేసి క్యూబ్స్ లాగా చేసేసి వాళ్ళకి ఇచ్చినా కూడా దిల్ హ్యావ్ వెరీ గుడ్ ఫన్ అనమాట. అలాగే ఇంగ్రీడియంట్స్ లో న్యూట్రిషన్ అంతా కూడా వెళ్తుంది కాబట్టి దిల్ ఎంజాయ్. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేద్దాం. ఏ స్మూతీ అయినా సరే చాలా థిక్ టెక్స్చర్ లో చాలా కరెక్ట్ గా రావాలి అంటే ఫస్ట్ మెయిన్ కీ పాయింట్ బ్లెండ్ చేయడమే అండి. కరెక్ట్గా బ్లెండ్ చేస్తే టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు. పాలు యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడే కదా పాలు యాడ్ చేశాను, ఇంకొక రెండు మూడు సార్లు బ్లెండ్ చేశాను అంటే చక్కగా థిక్ షేక్ లాగా అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాలో మీకు చెప్తాను. నేనేమో ఇలా 2-3 times బ్లెండ్ చేసేస్తానండి. ఈ రోజు మనం మన స్మూతీస్ అండ్ సలాడ్స్ చల్లగా హాయిగాలో బెర్రీస్ ఓట్ మీల్ స్మూతీని చేసుకుంటున్నాం అండి. మరి దానికోసం మనం ఏం చేసాము అంటే ఇప్పటి వరకు చక్కగా అరటిపండుని, బొప్పాయి పండుని, బెర్రీస్ అన్నిటినీ కలిపి బ్లెండ్ చేసి అందులో కొద్దిగా పెరుగు, ఎక్కువ పాలు కలిపేసి ఇంకొకసారి బాగా బ్లెండ్ చేసామన్నమాట. ఆఫ్టర్ బ్లెండింగ్ ఇదిగో ఇలా ఉంది.
సో థిక్ షేక్ ఉంటుంది కదా అలా. సో ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దాము అంటే ఇంకాస్త చక్కటి ఫ్లేవర్స్ ని యాడ్ చేద్దాం. మరి దానికోసం మీకు తెలుసు కదా ఇలాచీ పౌడర్ యాలకుల పొడి ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందో, అందుకే కొద్దిగా యాలకుల పొడి. సో యాలకుల పొడి వేసేసాను కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం పొడి. ఇప్పుడు దీన్ని ఒకసారి బ్లెండ్ చేద్దాం. యాక్చువల్లీ ఈ అల్లం పొడి ఏంటి అంటే చాలా మంది యూజ్ చేయరు, కానీ రెగ్యులర్గా జలుబు దగ్గు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చేవాళ్ళు రెగ్యులర్గా కనుక అల్లం పొడిని కన్స్యూమ్ చేస్తే ఆ ఎఫెక్ట్స్ నుంచి కొంచెం బయటపడతారనమాట. అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీలో. సో ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఎక్కువ ఫైబర్ తినాలి అనుకుంటే ఓట్స్ తీసుకోవాలి. అండ్ అలాగే ఓట్స్ కొంచెం తింటే చాలు మనకి స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. అండ్ అలాగే ఎక్కువసేపు ఆకు లేకుండా ఉంటుంది అనమాట. అందుకే ఎవరైనా డైటింగ్ చేస్తున్నా లేదంటే హెవీగా లాంగ్ డే వర్క్లో ఉండాలి అనుకున్నా రైస్ తింటే నిద్ర వస్తుంది కాబట్టి అలాంటి టైంలో ఓట్స్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఏం చేస్తున్నాను అంటే ఇందులో ఎక్కువగా బ్లెండ్ చేయను ఈ ఓట్స్ మిక్స్ చేసిన తర్వాత, బికాస్ జస్ట్ కలిస్తే సరిపోతుంది క్రంచీనెస్ అదంతా అలాగే ఉంటే ఈ స్మూతీకి ఇంకా యాడ్ ఆన్ అనమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా. అందుకే జస్ట్ ఒక్కసారి అలాగా తిప్పేసి తీసేద్దాం. ఇప్పుడు ఇందులో ఓట్స్ మామూలుగా కూడా మీరు ఓట్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకొని అప్పుడప్పుడు మీరు కర్రీస్ అవన్నీ చేసుకునేటప్పుడు మామూలుగా మనం మసాలా పౌడర్స్ వేసుకుంటాం కదా, అలాగే రెగ్యులర్గా ఒక 2-3 స్పూన్స్ కన్స్యూమ్ చేశారనుకోండి అది కూడా అ గుడ్ వే ఆఫ్ టేకింగ్ గుడ్ హెల్త్ అన్నమాట. ఓకే, సో ఇలా కొంచెం క్రంచీగా కొంచెం నట్టీగా అనిపిస్తుంటే ఈ స్మూతీ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్మూతీ అయితే రెడీ అయిపోయింది. నేను వెళ్ళి గ్లాస్ తీసుకొచ్చి అందుకు షిఫ్ట్ చేసేస్తాను. యాక్చువల్లీ స్మూతీస్ అంటేనే మామూలుగా మిల్క్ షేక్స్ లాగా పల్చిగా ఉండకూడదండి, కొంచెం థిక్గానే ఉండాలన్నమాట, కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేసి. ఓకేనా, ఇప్పుడు పైనుంచి కొంచెం కాజు ఇవన్నీ వేసుకుందాం. ఇది మీ ప్రిఫరెన్స్, ఓన్లీ కాజు వేసుకుంటారా లేదంటే ఇంకేమన్నా ఖర్జూర్ లాంటివి వేసుకుంటారా, అది మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. నేనైతే అన్నీ వేసేస్తున్నాను. అండ్ అలాగే పైనుంచి కొద్దిగా తేనె కూడా. ఆల్రెడీ బెర్రీస్ ఉన్నాయి, బనానా ఉంది, సో డెఫినెట్గా స్వీట్గానే ఉంటుంది ఇది. బట్ పైనుంచి కొంచెం ఎక్స్ట్రా టాపింగ్. రెడీ అండి, బెర్రీస్ ఓట్ మీల్ స్మూతీ. సో తక్కువ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అలాగే చాలా తక్కువ టైంలో ఫినిష్ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు ఒకసారి చూడండి. బెర్రీ ఓట్ మీల్ స్మూతీకి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, బ్లూబెర్రీస్ 1 కప్పు, అరటిపండు 1, బొప్పాయి పండు 1, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, పెరుగు 2 టీ స్పూన్లు, తేనె 1 టీ స్పూన్, అల్లం పొడి 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. బెర్రీ ఓట్ మీల్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లోకి అరటిపండు వేసి ఒకసారి బ్లెండ్ చేసి బొప్పాయి పండు వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో బెర్రీస్ కూడా వేసి మరొకసారి బ్లెండ్ చేసుకొని పెరుగు పాలు వేసి చివరిగా ఒకసారి బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత యాలకుల పొడి, అల్లం పొడి, ఓట్స్ వేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి పైనుండి తేనెతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బెర్రీస్ ఓట్ మీల్ స్మూతీ రెడీ. బెర్రీస్ ఓట్ మీల్ స్మూతీకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా, ఇప్పుడు ఏం చెక్క నేనే టేస్ట్ చేసేస్తాను. ఆహా, ఏమన్నా ఉందా? వావ్, వెరీ స్వీట్ అండి. మామూలుగా అయితే కొంతమంది
స్మూతీస్కి పెద్దగా బా ఏం తాగుతాం ఏంటి అని అనుకుంటూ ఉంటారు కదా, మీరు కనుక ఇది టేస్ట్ చేస్తే అసలు స్మూతీస్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, అంత బాగుందన్నమాట. నేను ఇందాక కూడా చెప్పాను పిల్లలకి చాలా నచ్చుతుంది ఇది, అలాగే బ్రేక్ఫాస్ట్ టైంలో హడావిడిగా వాళ్ళు ఎక్కువ తినలేకపోయినా ఇలాంటి స్మూతీస్ని ఇస్తే ఎంచక్క తాగే స్కూల్కి వెళ్ళిపోవచ్చు హాఫ్ డేస్ టైంలో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని చెప్పేసి కదా. సో అలా చేస్తే చాలా పర్ఫెక్ట్ స్మూతీ అనిపించేసుకుంటుంది ఇది. ఎందుకు అంటే ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ మీకు అందరికీ తెలుసు కదా ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ జనరలీ పిల్లలు కన్జ్యూమ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, అదే ఏ చాక్లెటో బిస్కెటో అయితే డెఫినెట్గా తినేస్తారు. అలా కాకుండా ఇది కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ ఉన్నంత స్వీట్గానే ఉంటుంది, అండ్ అలాగే ఇందులో మనం హనీ కూడా వేసాం కాబట్టి ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నమాట. సో అందుకే పిల్లలకైనా సరే లేదంటే మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకైనా సరే లేదంటే ఎవరికైనా సరే హ్యాపీగా ఈ స్మూతీని మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇంకేంటండి ఆలోచిస్తున్నారు, ఈ స్మూతీని మీరే ఫస్ట్ టేస్ట్ చేయాలా లేదంటే ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించాలా అనా? ఏదైతేనే ముందు స్మూతీని ప్రిపేర్ చేయండి. నేనైతే మళ్ళీ ఇంకో యమ్మీ టేస్టీ స్మూతీ ఆర్ సలాడ్తో రేపటి మన స్మూతీస్ అండ్ సలాడ్స్ చల్లగా హాయిగాలో కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. బాయ్.